కొన్ని పుస్తకాల టైటిల్స్ చాలా బాగుంటాయి. పుస్తకంలో ఏముందో అది పక్కన పెడితే టైటిల్లో చాలా మహత్వం ఉంటుంది. ఈ మధ్యకాలంలో నాకు బాగా నచ్చిన టైటిల్ ఇది, డోంట్ పాలిష్ యువర్ ఇగ్నోరెన్స్ ఇట్ మే షేమ్, అంటే నీ అజ్ఞానాన్ని సానబట్టకు అది మెరిసే అవకాశం ఉంటుంది, నీ మూర్ఖత్వాన్ని సానబట్టకు అది మెరిసే అవకాశం ఉంటుంది, నీ యొక్క మూఢతలు మూఢనమ్మకాలు సానబట్టకు అది మెరిసే అవకాశం ఉంటుంది. కృష్ణమూర్తి ఒక సందర్భంలో ఇట్లా చెప్పాడు, ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో, ఎవరైతే వేరే వాళ్ళని మోసం చేయాలన్న ఉద్దేశంతో జీవిస్తున్నారో అట్లాంటి వాళ్ళు యోగా చేయొద్దన్నాడు. ఎందుకు? యోగా చేస్తే నువ్వు హెల్దీగా మారుతావు, హెల్దీగా మారితే ఇంకా ఎక్కువ కుట్రలు చేస్తావు. సో అదే కాంటెక్స్ట్ ఇది. సో డోంట్ పాలిష్ యువర్ ఇగ్నోరెన్స్ ఇట్ మే షేమ్. సో ఇందులో రకరకాల తన చుట్టూ ఉన్న శిష్యులకి అతనికి జరిగిన ప్రాపంచిక కాన్వర్జేషన్స్, ఈ ప్రపంచం అనే ఒకనొక విషయం ఎట్లా బాధిస్తుంది మనిషిని, దీని నుంచి ఎట్లా బయటపడాలి. సో సద్గురు సెడ్, నేను చాలాసార్లు చెప్తాను కదా, వ్యక్తి ముఖ్యం కాదు విషయం ముఖ్యం. ఈ విషయం సద్గురు చెప్పినా ఎవరు చెప్పినా మంచి ఉంటే తీసుకుందాం. ఇఫ్ యు ఆర్ ట్రూలీ ఇంటెలిజెంట్ యూ షుడ్ నాట్ బి డూయింగ్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్. అంటే ఒకవేళ నిజంగా నువ్వు తెలివైన వాడివైతే వేరే వాళ్ళు ఆశించింది నువ్వు చేయవు. యూ షుడ్ బి జస్ట్ డూయింగ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. నువ్వు జస్ట్ చేస్తూ ఉంటావు ఏది నీకు ఉపయుక్తమో, అది నీ చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా కాస్త ఉపయోగపడుతుంది. అలా నువ్వు చేస్తూ పోతావు. ఒక మాట అన్నారు, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ బీయింగ్ అన్పాపులర్, దానివల్ల నీ పరువు ప్రతిష్టలు మొత్తం పోయినా పర్వాలేదు. నువ్వు ఏం చేయాలనిపిస్తే అది చేయడమే జీవితం. చువాంగ్స్ చెప్పిన అదే, లావచ్చు తావు తేచింగ్లు చెప్పిన అదే, ఓషో వ్యాఖ్యల సారాంశం అదే, అందరూ అదే. ఇప్పుడు నీకు చెప్పులు కొడితే బాగుంది, చెప్పులు కొడితే బాగుంది అనుకున్నప్పుడు చెప్పులు కుట్టాలి. కానీ ప్రపంచంతో నిన్ను నువ్వు పోల్చుకోగానే ఇలా చెప్పులు కొడితే నేను ఫేమస్ గాను, చెప్పులు కొడితే నాకు ఎవరు వాల్యూ ఇయ్యరు, అక్కడి నుంచి వాల్యూ ఇచ్చే పనేది నీకు ఇష్టం లేదు. అది నువ్వు జస్ట్ అందరి చేత గౌరవింపబడాలన్న ఉద్దేశంతో దాంట్లోకి ఎంటర్ అవుతావు. అది నీకు రాని పని, చేప చెట్టెక్కకూడదు, చేప చెట్టెక్కకూడదు, కుక్క నీళ్ళలో ఒకటి ఉండకూడదు, కప్ప ఎక్కడైనా ఉండొచ్చు, పక్షి నీళ్ళలో ఉండకూడదు, అలాగే కుక్క ఎగరాలని ట్రై చేయొద్దు. దేని స్వభావం దానిది, అవంటే సహజాతాలు, పుట్టుకతో వాటికి తెలుసు ఎలా ఎగరాలి లేదా ఎలా ఈదాలి. మనిషికి అసలు తెలియదు. నిజానికి ఈ ప్రపంచం అనేది లేకపోయింటే అసలు మనిషి జస్ట్ అన్ని జంతువుల్లాగే తిని అట్లా పడుకుని ఉండేవాడు అంతే, ఎవల్యూషన్ ఉండేది కాదు. ప్రశ్న ఎక్కడ పుట్టిందో అక్కడ ఎవల్యూషన్ పుట్టింది. ఇలాగే ఎందుకు అన్న చోట రకరకాల తత్వాలు శాస్త్రాలు పుట్టాయి. ఇలాగే ఎందుకు అన్న తర్వాత ఇలా కూడా చేయొచ్చు, ఇంకా సింపుల్గా చేయొచ్చు, ఇంకా అందంగా చేయొచ్చు, ఇంకా ఎఫెక్టివ్గా చేయొచ్చు, అట్లా చేస్తూ చేస్తూ ఇలా చేస్తేనే ఎక్కువ డబ్బు వస్తుంది, ఇలా చేస్తేనే పేరు వస్తుంది. సో పేరు ప్రఖ్యాతులు డబ్బు ఇదంతా మనిషి సృష్టించుకున్న ఒక గమ్మత్తైన బంధం ఇది. సో మనం పని చేయడానికి ఆనందానికి వీటికి లింక్ పెట్టకూడదు. సో ఇప్పుడు ఎవరో అడిగారు, హౌ డూ వీ హ్యాండిల్ ద ప్రెషర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ డైలీ లైఫ్. సో ఈ యొక్క ఎక్స్పెక్టేషన్ అంటే ఏమిటి? ఏదో ఆశించడం. ఈ ప్రెషర్ని ఎట్లా తట్టుకోవాలన్నప్పుడు సద్గురు అడిగాడు, హూజ్ ఎక్స్పెక్టేషన్స్, యువర్స్ ఆర్ అదర్స్, అంటే ఎవరి ఎక్స్పెక్టేషన్స్ ఇవి, వేరే వాళ్ళ నీ మీద రుద్దుతున్నావా లేకపోతే నీకు నువ్వు రుద్దుకుంటున్నావు అంటే అతను క్లియర్గా చెప్పాడు నావే. అప్పుడు అతను ఏమన్నాడంటే, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ నాట్ అబౌట్ యూ. సో నీ గురించి నీకు ఏ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్ సొసైటీ కండిషన్డ్. ఈ ప్రపంచంలో ఉన్నందుకు, టీచర్స్ మధ్య ఉన్నందుకు, రకరకాల మిత్రుల మధ్య ఉన్నందుకు అట్లా నీ మైండ్ కండిషన్ అయ్యి నీ మీద నీకు ఎక్స్పెక్టేషన్ వచ్చింది, ఇలా ఉంటేనే ఆనందంగా ఉంటాను, ఇలా ఉంటేనే బాగుంటాను, ఇట్లా నువ్వు ఎలాగున్నా బాగుంటావు పోల్చుకోకపోతే వేరే వాళ్ళు మన మీద ఎక్స్పెక్టేషన్ అది ఎలాగుంది ముందు మొట్టమొదటి వేరే వాళ్ళు రుద్దినా, నువ్వు రుద్దించుకోకపోతే ఎవడేం లేదు. వేరే వాళ్ళు ఏమైనా అనని నువ్వు స్థిరంగా నిలబడు జీసస్ లాగా. ఆ తర్వాత అంతా మారిపోతావు. రెండు రోజులు మూడు రోజులు నువ్వు బ్యాడ్ అవ్వచ్చు, కానీ కాలం నిర్ణయిస్తుంది. చాలామంది ఒక అబద్ధపు ఆరోపణలతో జైలుకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా ఒక సినిమా వచ్చింది,
ఆయన ఒక పెద్ద సైంటిస్టు. గవర్నమెంట్ అతని మీద అలిగేషన్ చేసింది, మన భారత్ క్రయోజెనిక్ ఇంజన్స్ తయారు చేసిన వ్యక్తి, అతని పేరు నంబియార్ ఏదో ఉంటుంది అతని పేరు. ఇవి రీసెంట్గా మాధవన్ ఒక సినిమా చేశాడు, అతను ఏ తప్పు చేయలేదు. రకరకాల వ్యక్తులు అలిగేషన్స్ చేసి అతని జైల్లో వేశారు, కొట్టారు, నిర్బంధించారు, అతని చేత తప్పుడు సంతకాలు పెట్టించుకోవాలని చేశారు. అతను నిలబడ్డాడు అంతే. ఆ తర్వాత చాలా కాలానికి మొత్తం మారిపోయింది. సరే, హాఫ్ లైఫ్ వేస్టెడ్, కుటుంబం కొంచెం సఫర్ అయింది, బట్ ట్రూత్ ప్రివేల్స్. సత్యమేవ జయతే, ట్రూత్ ప్రివేల్స్. ఎందుకు నీవు తప్పు చేయనప్పుడు ఎవరు ఏమైనా అనుకోరు. ఇంకా ఇప్పుడు అన్నాడు కదా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ బీయింగ్ అన్పాపులర్, ప్రపంచమంతా నిన్ను తప్పు అనని, నువ్వు తప్పు చేసి చేయకపోతే నువ్వు దాని మీద నిలబడు. చెప్పాల్సిన వాళ్ళకి మాటలతో చెప్పలేతే మౌనంగా ఉండిపోవు. మీరు అలా అనుకుంటున్నారు, ఆల్ ద బెస్ట్, నేను చేయలేదు. సో అనుకునేవాడు ఏదైనా అనుకుంటాడు, అనుకునేవాడు ఏ ఆరోపణైనా చేయొచ్చు, అనుకునేవాడు నిన్ను గురువు అనొచ్చు, నిన్ను దొంగ అనొచ్చు, అనుకునేవాడు ఏదైనా అనుకోని. నువ్వెవరో నీకు తెలుసు, తెలిసినప్పుడు ఈ ప్రాబ్లం ఉండదు. హ్యావ్ యూ నోటిస్డ్ హౌ యువర్ ఎక్స్పెక్టేషన్స్ కీప్ చేంజింగ్ కాన్స్టెంట్లీ ఎవ్రీ ఇయర్ ఆర్ ఈవెన్ ఫాస్టర్ దీస్ డేస్? అంటే సమాజం మారుతున్నప్పుడు, కాలం మారుతున్నప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ నీకు మారిపోతున్నాయి. అంటే వేరే వాళ్ళు ఎవ్వరు లేరు, వేరే వాళ్ళ నుంచే కొన్ని ఏరుకొని అది ఏదేమైనా నేను చేయాలని నిర్ణయించుకున్నావు. నేనే ఉన్నా ఎగ్జాంపుల్. అప్పుడప్పుడే స్కెచ్చింగ్ చేస్తున్నప్పుడు నా జీవితాశయం ఒకటే అని చెప్పిన సందర్భం ఉంది. ఒకనొక మిత్రుడి లాగా నేను ఇల్లస్ట్రేషన్ వేయాలి, అంతవరకు నిద్రపోయేది లేదు. అలా వేస్తేనే నేను విజయం సాధించినట్టు, అట్లయితే నేను హ్యాపీగా ఉంటాను. ఒక సంవత్సరంలో నిజంగా సాధన చేసి అంతకంటే బాగా వేశాను, మళ్ళీ అది పోయింది. మళ్ళీ ఇంకోటి వచ్చింది, ఈ ఫ్రెండ్ లాగా నేను ఈ పెయింటింగ్ రవీంద్ర భారతిలో పెట్టాలి, లేకపోతే నా ఫోటో పేపర్లు రావాలి. ఎంత తహతహలాడేవాడు తెలుసా, మొదటిసారి ఓహరిస్లో నేను ఎంత ప్రయత్నించినా నా ఫోటో రాలేదు. ఒకసారి నేను ఏ ప్రయత్నించకుండానే ఫోటో వచ్చింది. ఆ ఫోటో నా జోబులో పెట్టుకుని నెల నెలలు తిరిగా చిన్న ఆర్టికల్ రాశారు. ఒక ఉత్సాహిక కళాకారుడు హోటల్లో వచ్చిన వాళ్ళ బొమ్మలు వేస్తున్నాడు, బాగా వేస్తున్నాడు. ఇప్పుడు నా దగ్గర ఉంది కటింగ్, అది మా శాలి మొత్తం డాక్యుమెంట్ చేశాడు. వాటి పట్ల ఏం అవకారం లేదు. ఎందుకు దాచిపెట్టుకున్నా? యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్. ఎవరు వచ్చినా చూపించాలి. ఎవరో చెప్పారు, మా బాబాయ్ ఎంతకంటే పెద్దవాడు, నాకు తుస్సు అనేది కోపం కూడా వచ్చేది. సరే, ఇలాంటి వాడికి చూపించింది వద్దనుకునేవాడు. ఇదంతా ఎందుకు వచ్చింది? నా గురించి నేనే ఒక అబద్ధ ఒప్పి ఎందుకు వచ్చిన? ఇంత కోటానుకోట్ల ప్రపంచంలో నువ్వు ప్రూవ్ చేసేది ఎంత? నువ్వు ఎంతమందిని కలుస్తావు? ఎంతమందితో ఎన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటావు? నువ్వు ఏం సాధిస్తావు? ఎట్లా? సో యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సింప్లీ అండ్ జనరల్లీ రియాక్షన్ టు ద సోషల్ సిచ్యువేషన్స్ ఇన్ విచ్ యూ లివ్. సింపుల్, ఇది 100% కరెక్ట్. నీ సమాజంలో, నీ సమాజం యొక్క పోకడను బట్టి నీకు ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చి అది నీ మీద నువ్వు రుద్దుకొని నిన్ను కష్టపెట్టుకుంటావు. సో ఎక్స్పెక్టేషన్ అంటే వేరే వాళ్ళు నీ గురించి ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా దూరం. నీ గురించి నువ్వు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నేను మంచి పెయింటింగ్ ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒక సహజ స్థితిలో జీవితకాలం కొనసాగించు, నిరంతర అధ్యయనం కంటిన్యూ చేయి, వచ్చే ఎక్సలెన్స్ వస్తుంది. వేరే వాళ్ళతో పోల్చుకోకపోతే దేనికదే యూనిక్ ఉంది. సో యు ఎక్స్పెక్ట్ టు బికమ్ దిస్ వే ఆర్ దట్ వే బికాస్ సంబడీ ఎల్స్ హ్యాస్ బికమ్ దిస్ వే ఆర్ దట్ వే. ఒకరు ఇలా ఉన్నారు, తర్వాత అలా మారారు, అందుకని నువ్వు ఇలా ఉన్నావు, తర్వాత ఎలాగో ఉండాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అసలు నువ్వు ఉన్న స్థితిని ఎప్పుడు అనుభవించండి. సో దీస్ ఎక్స్పెక్టేషన్స్, వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ దట్ పర్సన్ ఆర్ దిస్ పర్సన్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ సెల్ఫ్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ కమ్ ఫ్రమ్ ఎ సోషల్ అరేంజ్మెంట్. సో దీని సారమంత ఒక్కటే, సమాజం అనేది లేకపోతే నీకు ఎక్స్పెక్టేషన్ ఉండదు, సమాజం లేకపోతే నీలో కరప్షన్ ఉండదు. ఒక సినిమా ఉంది, ఆ సినిమా పేరు బాడీ ఆఫ్ లైస్, అట్లేదో ఉంటుంది. అందులో ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో ఎవరు అబద్ధం చెప్పరు. జస్ట్ ఇమాజిన్ జీ, ఎవరు అబద్ధం చెప్పరు. సో ఒక వ్యక్తి అట నిజాయితీగా ఉంటూ ఉంటూ తన గర్ల్ఫ్రెండ్ కానీ ఎవ్వరు, అందరు నిజం చెప్తారు, నాకు నువ్వంటే చాలా ఇష్టం అంటే, నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్తారు. ఎవరు అబద్ధం చెప్పట్లే, కానీ తనకి బాధిస్తుంది. ఒకసారి ఒక సందర్భం కోసం అబద్ధం చెప్తాడు. ఆ సన్నివేశం చాలా బాగుంటుంది. ఒక బ్యాంక్కి వెళ్ళి నేను ఒక $1,000 తీసుకోవాలనుకున్నాను. బ్యాంకులో డబ్బులే లేవు, అంటే తచ్చూరు తప్పకుండా తీసుకుందరు అని బ్యాంక్ అకౌంట్ చూస్తుంది. అరే దీంట్లో డబ్బులే లేవు, $4-5 ఉన్నాయి, నాకు తెలీదు, నా దాంట్లో అయితే $1,000 నాకు తెలుసు అంటాడు. అప్పుడు బ్యాంకు వాళ్ళు అంటారు, ఓ అవునా, మిషనే తప్పు చేసింటుంది, ఇక్కడ ఎవరు అబద్ధం చెప్పారుగా.
సో ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు ఇస్తారో అక్కడి నుంచి అతను గేమ్ ఆడతాడు, హీ బికమ్స్ గాడ్ అని రకరకాల అబద్ధాలు చెప్పి అందరిని నమ్మిస్తాడు, ఫైనల్గా మళ్ళీ నిజం చెప్తాడు. సో అతని పేరు మీద ఒక చర్చ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో నీ గురించి నువ్వు ఉద్దీపన చేసుకుంటూ నేను ఇట్లా నేను ఇట్లా నేను ఇట్లా నేను ఇట్లా నేను ఇట్లా నేను ఇదే 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 అంటే అది అయిపోతుంది. నువ్వేదిగా, నువ్వు ఓ కనుకిసుక గొట్టంగానే నువ్వు అనామకుడివి, రోడ్డు మీద కుక్కెంతో ప్రకృతిలో నువ్వు అంతే. అది నువ్వు చేస్తున్న దాంట్లో ఏ తేడా లేదు. ప్రాపంచికంగా నువ్వు చాలా గొప్పవాడివి, ఎందుకంటే డబ్బు క్రియేట్ చేసుకున్నావు, పేరు ప్రఖ్యాతులు క్రియేట్ చేసుకున్నావు, నువ్వు కట్టుకున్న బిల్డింగ్లు నువ్వే బందీ అయినావు, నీ దగ్గర ఉన్నదాన్ని ఎంజాయ్ చేయకుండా లేని దాని గురించి బాధపడుతున్నావు, చాలా గొప్ప కార్యాలు చేశాడు మనిషి. అవన్నీ చేయని వాడిని ఏమంటారు, వేస్ట్ ఫెయిల్, ఏమి చేయడు, హ్యాపీగా ఉన్నాడు కదా. సో నీ వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉండని, నీ మీద నీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కనుక అవి ఏమిటో చూడు, అవి ఎక్కడి నుంచి వచ్చాయో చూడు. అది దీని యొక్క సారాంశం. ఇంకొకటి ఏమిటి, యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ దెమ్ టు సమ్ ఎక్స్టెంట్ బట్ దట్ షుడ్ నాట్ బికమ్ ద బేసిస్ ఆఫ్ డైరెక్టింగ్ యువర్ లైఫ్. సరే ఎక్స్పెక్ట్ చేసావు, ఏదో సాధించావు, అక్కడితో ఎండ్ అవుతుందా, మళ్ళీ కొత్త ఎక్స్పెక్టేషన్ పుడుతుంది. ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళకి తెలుస్తుంది ఇలా ఒక కొండ కనిపించింది, అదే ఎవరెస్ట్ అనుకుంటారు. ఆ కొండ ఎక్కుతుంటే మళ్ళీ కొంత దూరం పోతే ఇంకో కొండ ఉంది, అమ్మా మళ్ళీ ఎక్కాలి, మళ్ళీ పోయి ఆ కొండను తెక్కుతారు వారం రోజులు. ఆ కొండ శిఖరం పోయేసరికి మళ్ళీ కొండ ఉంది, నువ్వు ఉన్న చోటు నుంచి కొంచెమే కనిపిస్తుంది, దాని మీదకి వెళ్ళగానే మళ్ళీ కొండ కనిపిస్తుంది. ఎక్స్పెక్టేషన్ యొక్క పరిస్థితి అంతే. జీవితకాలం ఎక్స్పెక్ట్ చేసే మైండ్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటుంది, వేరే వాళ్ళని బ్లేమ్ చేసే మైండ్ ఏదో కారణం చేత బ్లేమ్ చేస్తూనే ఉంటుంది. అది దాని యొక్క ప్రవృత్తే, అది ఏదో ఒక విషయాన్ని తలుచుకొని బాధపడేవాడు, ఏదో విషయం తలుచుకొని బాధపడే వాడికి విషయం కావాలి. ఒక మేక కనుక గడ్డి మేస్తా నవ్వు నెమరేస్తూ ఉంటుంది అట్లా మనిషి, వాడు ప్రశాంతంగా ఉండటం ఇష్టం లే. ఈరోజు అష్టవక్ర గీతలో ఒక చిన్న విషయం చెప్పింది, ఈ భూమి మీద ఏ మిషన్ అయినా ఉంటుంది కదా, పనిచేయని మిషన్ ఎవరైనా తయారు చేస్తారా? అసలు మిషన్ అంటేనే ఏదైనా పనికి ఉపయోగపడేదని. సో అదే నిర్వచనం మనిషికి ఆపాదించుకున్నాడు. మనిషి అన్నవాడు ఏదో చేయాలి, ఏదో సాధించాలి, ఎందుకు ఊరికే హాయిగా ఉండకూడదా? ఇప్పుడు ఈ 5 trillion ఎకానమీ లేకపోతే ఇట్లా ఎకానమీలు ఇవన్నీ మనిషి సృష్టించుకున్న రకరకాల జింజాటకాల నుంచి ఇన్ని కాంప్లెక్సిటీస్ వచ్చినాయి. అందరూ కూరగాయలు పండించుకున్నారు అనుకో, కూరగాయలకు రేటే ఉండదుగా. డబ్బు ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇంత డబ్బు మేము ఏం చేసుకుంటాం, మీరు తీసుకుని హాయిగా ఇల్లు కట్టుకోండి అని చెప్తే భూమి అంతా నందనమని అయిపోతుంది కదా. కానీ మనిషికి ఇష్టం లేదు ఇవంతా. నేను ఎలా ఉన్నానో అలాగే ఉండాలి, సమాజం ఎలాగ ఉందో అలాగే ఉండాలి, అయినప్పటికీ మనం పురోభివృద్ధి చెందాలి. దీనివల్ల ఎప్పటికీ పురోభివృద్ధి రాదు. సో యూ షుడ్ నాట్ బి డూయింగ్ వాట్ పీపుల్ ఎక్స్పెక్ట్. ఇదే సారం. వేరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అది చేయకు. యూ షుడ్ బి జస్ట్ డూయింగ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్. సో నీకేది ఉపయుక్తమో, నీకేది హాయినిస్తుందో అది చేసుకుంటూ పో. ఎవడు ఒక ఎంత మంచి చాకున్నా బెత్తం ఉన్నా తను తాను కొట్టుకోడు, తను తను కాల్చుకోడు. ఎందుకు, ఎవడు తనకంటే సైజు తక్కువ ఉన్న షర్ట్ వేసుకొని ఇబ్బంది పడడు, ఎవడు ఒక ముళ్ళ కంప మీద పడుకోడు, ఎవడు తను తాను ఇబ్బంది పెట్టుకోవాలనుకోవట్లేదు. కానీ తెలుసో తెలియకో సమాజం వల్ల తను తాను ఇబ్బంది పెట్టుకునే పనులు చేస్తున్నాడు. అది దానికి ఉన్న ముద్దు పేరు ఎక్స్పెక్టేషన్స్. మా అమ్మ నాన్నలు నా గురించి ఊహించింది సాధించి తీరుతాను. అట్ట కాకుండా చాలా సినిమాల్లో కథలు ఇవే కదా, పేరెంట్స్ గురించి బాధపడి బాధపడి బొమ్మరిల్లు కావచ్చు, లేదా 3 ఇడియట్స్ కావచ్చు. వాడికి ఫోటోగ్రఫీ ఇష్టం, 3 ఇడియట్స్లో వాళ్ళ ఫాదర్కి ఇంజనీర్ కావాలని ఉంటుంది. ఫైనల్గా ఎవరెవరో చెప్తే ఒక రియలైజేషన్ వస్తుంది. అప్పుడు ఎలా చెప్తారు, పప్ప నాకు ఇట్లా అవ్వాలని లేదు, నేను ఫోటోలు తీస్తా పప్ప. అప్పుడు అంటాడు, సరే నేను ఇంజనీర్ అయితే పెద్ద డబ్బు సంపాదించవచ్చు, పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, బట్ నేను ఆనందంగా ఉండను కదా పప్ప, నేను ఫోటోగ్రఫీ చేస్తే కొంతనే ఎర్న్ చేస్తా, కానీ మై ఖుష్ రహుంగా, మై ఖుషి రాయిన చాహతం పప్ప. అంటే ఠీకే, నువ్వు కొత్త కెమెరా కొనుకొచ్చుకొని ఫాదర్ మాడతాడు. ఇంత చెప్పుకోవాలన్నా, ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలి, ఎవడు ఎవరిని హామ్ చేయడు. నీ దగ్గర నీకున్న కోరికలు తీరే అవకాశం లేక ఒకడు దొంగ అవుతున్నాడు, నువ్వు ఎందుకు డబ్బు సంపాదిస్తున్నావు తెలియక ఒకడు స్కామ్స్టర్ అవుతున్నాడు, మనసు అంటే ఏమిటో తెలియక ఒకడు పక్క వాళ్ళతో కలగజేసుకుంటున్నాడు. ఎవరి పనులు వాళ్ళు ఉంటే, ఎవరి ఏకాంతంతో వాళ్ళు రమిస్తే, ఎవరికి ఏది సాధ్యం అది చేస్తే, అల్టిమేట్గా వేరే వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నంత మాత్రం నువ్వు చేయవలనేది లేదు. నీలో నీ గురించి వచ్చే ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు వచ్చాయో ఒకసారి అన్వేషిస్తే ఆన్సర్ దొరుకుతుంది. అది జస్ట్ సమాజం వల్ల వచ్చిందంటే. యువర్ లైఫ్ షుడ్ బి బియాండ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. ఇట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ప్రెజుడిసెస్. నువ్వు ప్రశాంతంగా బతకడానికి జన్మించావని ఎప్పుడు తెలుసుకుంటావు?
ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలని నువ్వు నిర్ణయించుకున్నావు, మరి ఆరోగ్యంగా మానసికంగా ఆరోగ్యంగా జీవించాలని నువ్వు నిర్ణయించుకోవా, దానికి అడ్డు వచ్చి వాటిని పక్కకు జరపవా. జరపకపోతే లైఫ్ అంతా నీకు దుగ్ధం ఉంటుంది, అసహ్యం ఉంటుంది, ప్రతీకారం ఉంటుంది, కక్షలు ఉంటుంది, ఏమేమో ఉంటుంది. వై, ఎందుకు అట్లా చేస్తున్నాడు మనిషి? సో నాకు ఇందులో బాగా నచ్చిన స్టేట్మెంట్ ఏంది, యు షుడ్ బి డూయింగ్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ, బట్ యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ యూ. నువ్వు జస్ట్ చేస్తూ పో, నువ్వు జనాలకు నీళ్ళేవు, నీకు నచ్చింది అది ఆ పని చేసుకుంటా పో. కష్టం కలిగించే పని చేస్తూ వేరే వాళ్ళ చేతిలో మెప్పించబడాలని నువ్వు తాపత్రయపడితే నువ్వు అసలు అనుభవించేది ఏముండదు. ఆ మెచ్చుకునే వాళ్ళందరూ పోయినావు అనుకోసం నువ్వు పని చేయవు. కానీ నిజంగా జీవితాన్ని ఎక్స్పెక్టేషన్స్ బియాండ్గా దర్శించేవాడు వాడు ఎప్పుడు పని చేస్తాడు. వాడు అడవిలో ఉన్న మొక్క నాటుతాడు, ఊర్లో ఉన్న మొక్క నాటుతాడు. నిష్కామ కర్మ అంటే అది, సారం అంతే. సో యువర్ సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి అరౌండ్ యూ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ బీయింగ్ అన్పాపులర్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నువ్వు అలా చేస్తూ పో, నీకు పేరు ప్రఖ్యాతులు రాకున్నా సరే చేస్తూ పో. నీకు చాలా పేరు ఉంది అనుకున్నావు బట్ నీకు నచ్చిన పని చేస్తున్నావు, అదంతా పోయింది అయినా చేస్తూ పో, కీప్ డూయింగ్ ఇట్. నేను ఒక చిన్న పద్యం రాసిన, రమించు పాటతో పూల తోటతో, రమించు గాలితో నీటితో, నిరంతర సంభోగము నీ జీవితము కానీ అదే అన్నిటికీ మార్గం రసో వయసు. ఎప్పుడు రాసింది అంటే ప్రతిదానితోనూ ఆ ఏకాత్మ భావన కలిగినప్పుడు నీ జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ సమాజం ఉండనియదు. ఎవరెవరైతే ఓపెన్ అప్ అయ్యారో వాడిని మూసుకుపోమ్మనే చెప్పారు. నీలో ఉన్న కల్మషాలు ఎదుటి వ్యక్తి మీద రుద్దాలనే చూస్తారు. దాని జస్టిఫికేషన్ కూడా చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, మనకి ఏమాత్రం సంబంధం లేదు. జీవితం నీకు అర్థమైంది, ఏం జరిగినా దాన్ని జస్ట్ కంటిన్యూ చేయి. అది నిన్ను నరకంలో నిలబెట్టినా పర్వాలేదు, వెళ్ళిపో. నేను ఆత్మకథలు రాసిన ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను ఇలా జీవిస్తూ పోతున్నాను, నా చివరి రోజు నా చివరి గడియ చిత్తకుండి పక్కన ఒక అనాథగా మిగిలినా పర్వాలేదు, ఐఎమ్ ఓకే విత్ ఇట్. అబద్ధాలు చెప్పి వేరే వాళ్ళు నచ్చినట్టు మనం జీవించి ఒక అబద్ధపు జీవితాన్ని ఆస్వాదించే బదులు నీకు నచ్చినట్టుండమంటే పిచ్చిగా వైల్డ్గా ఉండమని కాదు. నాకు నచ్చినట్టు ఉంటా చెట్లు కిందేస్తా మూతి వల్ల కొడతా అట్లా కాదు. నొప్పించకు తానువ్వకు, నీకు ఏది సాధ్యమో నీ శరీర ధర్మాన్ని బట్టి నీ మనోధర్మాన్ని బట్టి చేస్తూ పో. నువ్వు బతకడానికి కొంత డబ్బు అవసరం, దాని మీద కాస్త దృష్టి పెట్టు. జీవితకాలం డబ్బు గురించి ఆలోచించకు. నెలలో 3 రోజులు 5 రోజులు పనిచేస్తే డబ్బు వచ్చినట్టు చూసుకో. మిగతా సమయం అంతా లెర్న్ న్యూ థింగ్స్, ప్లే, డ్యాన్స్, సెలబ్రేట్, వాక్, సింగ్, డూ ఎవ్రీథింగ్. ప్రకృతితో కలగలిసిపో. సో నాకు మళ్ళీ చెప్తున్నట్టు చాలా రోజుల తర్వాత నాకు ఈ పుస్తకం నచ్చింది. నాకు ఇంకొక పుస్తకం కూడా నచ్చింది, పేరు టైటిల్స్ టీయర్స్ ఆఫ్ ద మిస్టిక్ రోజ్. ఇంకొక పుస్తకం ఉంది ఓన్లీ ఫూల్స్ వర్క్ హార్డ్. ఇంకొక పుస్తకం ఉంది, కొన్ని ఉన్నాయి అవి డైరెక్ట్ పుస్తకాలు, అందులో ఏముండదు, మైదానం లేకపోతే సావిత్రి లేకపోతే చలం లేకపోతే మహాప్రస్థానం, అవన్నీ సింగిల్ వర్డ్ టైటిల్స్. అవి దేశముదురు అట్లా, కొన్ని సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు కొంచెం లెంతీగా ఉంటుంది అట్లా. డోంట్ పాలిష్ యువర్ ఇగ్నోరెన్స్, ఇట్ మే షైన్. నెక్స్ట్ నేను అష్టావక్ర గీత పుస్తకం రిలీజ్ చేసినప్పుడు ఒక పారాగ్రాఫ్ పెడదాం అనుకుంటుంది పుస్తకం మీద. ఇట్ ఇస్ నాట్ జస్ట్ అష్టావక్ర సంహిత, మధ్యన అష్టావక్ర సంహిత అని కనిపిస్తుంది. కానీ దాని పైన కింద జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ కూడా స్వేచ్ఛకై ఆకాశంలో ఎగిరిన జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ అనే అద్వితీయమైన సముద్రపు గద్దె యొక్క అద్వితీయమైన ఆధ్యాత్మిక గాథాన్ని పెట్టిన టైటిల్ మధ్యలో ఉంది. చూస్తే టైటిలే కనిపిస్తుంది కానీ దాని పైన కింద చిన్న స్టోరీ ఉంది. అంటే చూసే వాళ్ళకి తెలుస్తుంది, చూడండి వాళ్ళు ఊరికి ఏదో పెట్టాలి టైటిల్ వీడు కాబట్టి రాశాడు అనుకుంటాడు వాళ్ళ ఇష్టం. బట్ ఇప్పుడు నేను చేస్తున్న పనిలో ఎవరి ఎక్స్పెక్టేషన్ లేదు, అబ్సల్యూట్లీ లేదు. నేను నాకు ఎంత హాయిగా ఉందో అంత హాయిగా ఆ ప్రశాంతతలో నుంచి నాకు నచ్చిన పని చేస్తున్నా. నేను చేయకపోయినా ఏమీ కాదు, మనకు పేరు రాకపోయినా ఏమీ కాదు, ఎవరు మనల్ని తలుచుకోకపోయినా ఏమీ కాదు, ఎవరు మనల్ని కలుసుకోకపోయినా ఏమీ కాదు. నాకు తినడానికి ఇంత తిండి ఉండి, ఇంత బెడ్ ఉంటే చాలు. ఈ జీవితానికి అంతకంటే ఇంకేం అక్కర్లేదు. ఒకవేళ వస్తే వచ్చినా చేసేది అంతే. బయట రోల్స్ రాయిస్ ఉంది, పెద్ద ప్యాలెస్ ఉంది, ఇంత దిన్ను ఆడబడుకో. ప్రధానమంత్రి అయినా చేసేదంతే, స్వామీజీలైనా చేసేదంతే, కుక్క అయినా చేసేదంతే, మనుషుల అయినా చేసేదంతే, యోగి అయినా చేసేదంతే, దట్స్ ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇట్. సో లివ్ ఏ లైఫ్ ఆఫ్ నో ఎక్స్పెక్టేషన్స్. వేరే వాళ్ళు రుద్దుతారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయి, లొంగిపోకు, భయపడకు, మనుషుల్ని వదిలేయడానికి సిద్ధంగా ఉండు.
ఎవ్వరు శాశ్వతం కాదని తెలుసుకో. నేను తెలుసుకునే చెప్తున్నాను. రీసరస్ వయసు.